ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54:17. సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను. ఎట్లనగా, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని. యేసయ్య తన శిష్యులతో మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోకరాజ్యం యొక్క తాలపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు అని. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడవనుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎల్లవేళలా మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. మేము విశ్వాసముతో ధైర్యముతో ముందుకు సాగే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా చుట్టూ మా కుటుంబము చుట్టూ నీ కంచె వేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.